అదిదేమో, నన్ను రక్షింప తలంపు నీ మనసులో నన్ను కలిగినట్లయనా, నా ఎందు నీకు ఏమాత్రమైన జాలి ప్రేమ రక్షించవలనే భావం ఉంటే పోని, నువ్వు రావడానికి వీల్లేకపోతే ఈ పని చెయ్యి. హనుమన్నామునితో, హనుమంతునితో చెప్పు, నీకు ఎప్పుడూ సేవకుడై దగ్గర ఉండేవాడు కనుక. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రత్ర కృతమస్తకాంజలి. అలాగా ఇంకా ఎవరు, విభీషణునితో. ఎందుకంటే నేను ఎట్లా నా అన్నగారి వల్ల బాధపడుతున్నానో, ఆ విభీషణుడు అట్లాగే అన్నవారు దెబ్బతిని వచ్చాడుగా దగ్గరికి, బాధపడి వచ్చాడుగా. ఆ లక్ష్మణ స్వామితో, లక్ష్మణ స్వామికి అరణ్యమునకు రావాల్సిన పని ఏమీ లేదు. ఆ కైక లక్ష్మణుని వెళ్ళమని కోరలేదు, అయినా కోరి వచ్చాడు లక్ష్మణుడు రాముని వెంట. ఎందుకని, రామశివ కోసమై. అందుకనే సౌమిత్రి భాగ్యమే భాగ్యం అనే కీర్తనలో ప్రత్యేకంగా రామచంద్రము ఆయన జగరాజస్వామి లక్ష్మణుని యొక్క భాగ్యాన్ని కొనియాడారు. ఆహా, ఏమి సేవ చేశాడండి? ఆహార నిద్ర వర్ధించి 14 సంవత్సరములు. ఆ సీత యొక్క ఆభరణాలు పోయినప్పుడు రామచంద్రమూర్తి ఆ సుగ్రీవుడు ఇవ్వగానే మూట విప్పి లక్ష్మణుని చూపించి, లక్ష్మణ ఇవి మీ వదినవేనా చెప్పు అని అడిగితే, నా అన్నయ్య నాకు తెలియదన్నాడు. ఏ ఎందుచేత? నాహం జానామి కేయూరే, ఇక్కడ పెట్టుకునేటువంటి చేతిలో పెట్టుకునేటువంటి దండకడియాలు వచ్చినాయి. అవి చూపించి మీ వదినవేనా, నేను చూడలేనురా, దుఃఖంలో ఉన్నానన్నాడు రాముడు. అన్నయ్య ఇవి నాకు తెలియనాడు, కింద పడేశాడు లక్ష్మణుడు రామచంద్రమూర్తి. వెంటనే చెవులకు పెట్టుకునే ఆభరణాలు ఇచ్చాడు, కమ్మలు, చక్కని రవల కమ్మలు. అవి చూపించి, లక్ష్మణ ఇవి మీ వదినవేనా పోని చెప్పు. నాహం జానామి కుండలే, అన్నయ్య ఇవి కూడా నాకు తెలియదన్నాడు. అవి కింద పడేశాడు. ఏదో వీటి వలన కొంత సమాచారం తెలుస్తుందేమో, సీత యొక్క సమాచారం అనుకుంటే నువ్వు చెప్పలేకపోతున్నావు కుదరా అని చేసి, మూడో పర్యాయము కాలికి పెట్టుకునేటువంటి కడియాలు అందెలో వచ్చినాయండి సీత పెట్టుకునేవి. అవి తీసి చూపించారట, లక్ష్మణ ఇవి మీ వదినవేనా. వెంటనే తీసుకుని కందులు కద్దుకొని, అన్నయ్య ఇవి తప్పకుండా మా వదినవేనాడు. ఏమిట్రా, ఒకే మూటలో ఉన్న సొమ్ములు ఇవి చూపిస్తే కాదన్నా, ఇవి చూపిస్తే కాదన్నా, ఇవి నాకు తెలుసు అంటామంటే, నాకు తెలుసు అన్నయ్య ఇవి. ఎందుచేత, నూపురావేవ జానామి నిత్యం పాదాభివందనతో. అన్నయ్య రోజు మా వదిన గారి కాలికి నేను దండం పెట్టేవాడిని కనుక, కాళ్ళకు పెట్టుకునే ఆభరణములు చూచాను కనుక, ఇవి మా వదిన గారి అని చెప్పగలను, కానీ ఆమెను నేను పైన చూచారు కను, ఆభరణములు నేను చూడలేదు, నేను చెప్పలేనన్నాడు. ఏమి సేవ చేశాడండి? ఎవరు చేస్తారు? ఏ తమ్ముడు చేస్తాడు? ఎందుకు అరణ్యమునకు వచ్చాడు ఆయన? ఆయనకు ఏమవసరం ఉన్నదని? కనుకనే సౌమిత్రి భాగ్యమే భాగ్యం అన్న జగరాజస్వామి వారు చూడండి. రామచంద్ర, నన్ను రక్షింప తలంపు నీ మనసులో నన్ను కలిగినట్లయనా, హనుమన్నామునితో, విభీషణునితో, ఆ లక్ష్మణ స్వామితో, జనకష్మావరపుత్రితోనైనా. ఏం చెప్పమంటావయ్యా? ప్రస్తావోక్తిగా. ఎప్పుడు నీ ప్రక్కన ఉంటారు కదా, ఏదో మాట్లాడుకుంటుంటారు కదా, ఆ ప్రస్తావనలో ఒక్క మాట చెప్పండి. వీడును మనవాడే అని చెప్పరాదటవే. వీడు కూడా మనవాడే. అందుకనే నీవాడ నే కానా అని అడిగేవాడు త్యాగరాజస్వామి కీర్తనలో ఉంది. నీవాడ నే కాన నిఖిలలోకని దాన. ఈనాడు మనం భగవంతునితో, నేను నీవాడనని ఒక్క మాడు రాజరాజేశ్వరుడితో చెప్పుకుంటే, యమధర్మరాజు మన జోలికి నీవాడమని రాట, లేకపోతే వాడే నువ్వు నావాడే రామని తీసుకుపోతాడు. నీవాడని పేరు ఇందు వహించక, నావాడని యముడు నవ్వుతూ బాధించేటందుకు ఆ ఈ తనువును పెంచినది. ఏమి సాహిత్యము, ఏమి భక్తి, ఏమి వారి కీర్తన రచన అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కూడా రామచంద్ర. వీడును మనవాడే అని చెప్పరాదటవే రామా ఆర్తరక్ష అని కంటి వెంట ఏకధారగా నీరు గాచుచు. రామచంద్ర, సర్వాంతర్యామి పైన నీకు ఈ మాత్రం తెలియదా? ఏమిటయ్యా, నేను ఏమి నిన్ను కోరాను? ఏ భోగభాగ్యములు కోరడం లేదు, ఇతరములు ఏమి కోరడం లేదు, నిన్ను చూడవలనేటువంటి వాంఛ తీరలేదు. కనుక నగుమో కనలేని ఓ కనలే నినాదా.
విచారము నీకు ఎందుకు తెలియదయ్యా? సర్వాంతర్యామి కదా నీవు. నీ సుందర ముఖార విందమును చూడని జన్మం ఏమి జన్మము? ఏంటి జన్మం ఇది? హా నగరాజా, చిరికిని చెప్పక శంఖ చక్ర యుగమును చేదోయు సంధింపక ఏ పరివారము లేకుండా వెళ్ళి ఆ గజేంద్రుని, ద్రౌపదిని, ప్రహ్లాదుని అలాగంటి వారందరినీ కాపాడుతివే. నీకు అట్టి వాహనం ఉన్నదే, ఏమీ భయం లేదే, చక్కగా అంత దూరమైనా త్వరగా రాగలవే, ఎందుకు రాకూడదు? అలాగంటి వాహనం ఉంటే ఇబ్బంది లేదు. ఇవాళ మేము కథకు అనుకుంటాము, అందుకోనేమో స్ట్రైక్లో ఉన్నాము. 8 గంటలకు వరంగల్ చేరినా సాయంకాలం 5 గంటల వరకు కూడా విమలవాడ చేరలేకపోతున్నాం. ఇంత కథకైనా అందుకుంటాము, అందుకోలేదు. మనకు భయాలు కొన్ని కొన్ని ప్రయాణాలు, ఆయనకేమిటి అటువంటి వాహనం ఉన్నది? అడిగాడు త్యాగరాజు స్వామి వారు. ఖగరాజు నీయానది విని వేగ తనలేదు. ఏమైనాడు గరుత్మంతుడు ఈనాడు, రాలేదా? ఖగరాజు నీయానది విని వేగ తనలేదు. ఎంత చిన్న చిన్న మాటలతో ఆయన కూర్చిన భావం, ఆ కీర్తన సొగసు చూడండి. ఏమన్నాడు? ఎప్పుడు పని చెబితే వాళ్ళు మాత్రం విసుకోరండి, పనివాళ్ళు మాత్రం పొదాను రావయ్యా, త్యాగయ్యను రక్షించాలే, తిరువయ్యారంటే. స్వామి, ఎండలు చాలా తీవ్రం అవుతున్నాయి, వైకుంఠం మనంలో ఉన్నాం, ఎక్కడో తిరువయ్యారంటారు భూలోకం. గగనానికి ఇలకు బహుదూరం బనినాడు, గగనానికి ఇలకు బహుదూరం బనినాడు, గగనానికి ఇలకు బహుదూరం. పగదూపగు రామ పగదూపగు తాళను నన్నే ఎలు త్యాగరాజను నీనగుమో జనలే నను బ్రోవగరీరగువర నీనగుమో. నీ యానతి విని వేగ రాలేదా? గగనానికి ఇలకు బహుదూరం అన్నాడా?
జగమేలే పరమాత్మవే రామ, సర్వాంతర్యామివైన నీకేలా తెలియదు, నన్ను ఎలా రక్షించక కూడా ఉపేక్ష వహిస్తావు, నేను ఎలా సహించగలను అని ఒక్క పర్యాయము రామా రామా అంటూనే ఒరిగిపోతే ఎవరో వచ్చి తాకినట్లుగా స్పర్శగలిగినది. జగరాజు స్వామికి ఒక మాట వినిపించినదిట, ఓయి కావేరి రేవులో నున్నవోయి విగ్రహములు వేవేగ తెచ్చుకొమ్ము, కావేరి రేవులో ఉన్న విగ్రహాలు తెచ్చుకోరాదా అనేటువంటి ఒక మాట వినపడినది ఆకాశవాణి రూపంలో. ఎవరో స్పృశించినట్టుగా స్పర్శ కలిగినది, దానితోటి దేహతాపం అంతా పోయినది, బలహీనత అంతా పోయినది. రాముని కరస్పర్శతోటి రాముడు చెప్పిన మధురమైన వాక్కు వినబడేటప్పటికీ ఆహా ఏమి దాశరథితోడ సరిదైవం ఏది, రాముడు ఎంత భక్త వత్సలుడు, ఆయన నా ఎందు ఎంత ప్రేమ గలవాడు, రామాజ్ఞ అయినది వెళ్ళిపోతున్నాను, రామచంద్రమూర్తిని తీసుకునే ఇంటికి వస్తాను, రామచంద్రమూర్తి కావేరిలో ఉన్నారట, ఇది యథార్థమైతే ఒడ్డుకో మళ్ళీ తిరిగి వస్తాను, లేదా శరీరము కావేరికి అర్పణ చేస్తాను, కానీ రామ పూజ లేనిది నేను ఒక్క క్షణమైనను జీవించలేనన్నారు. పరిగెత్తుకుపోతున్నారు కావేరి దగ్గర శిష్యులు భార్య అందరూ కూడా, అయ్యయ్యో ఇదేమిటి ఇక గంగపాలైపోతాడేమో ఈ భక్తుడు, రాముడు చెప్పాడా, రాముడు ఇలా విగ్రహములు చేతికి దొరుకుతాయా, ఎక్కడ పెట్టాడో ఏం చేశాడో అన్నగారు తెలియదు కదా అని అనుకుంటున్నటువంటి వారు పాపం వెంటబడినట్టు వచ్చి ఆ నిలబడి అనేక రకముగా భగవత్ సంకీర్తన చేస్తుంటే త్యాగరాజస్వామివారు ఆ నదిలోకి అమాంతం మునిగిపోయినారు పాపం. అలా ఒక పర్యాయం రెండు పర్యాయం మూడు పర్యాయములు మునిగి ఆ పైకి వచ్చేటప్పుడు ఇసుక తీసుకుని వస్తుంటే మూడో పర్యాయం వచ్చేటప్పటికి రామానుగ్రహం ఉన్నది కనుక రాముడే సెలవిచ్చాడు కనుక ఆ విగ్రహ రూపంలో మొత్తం అంతా కూడా చదువులోకి రామపీఠం అంతా దొరికిపోయినది. ఆనంద బాష్పంలో దరివాన గుడిచినవి, రామునికి దేయజ్వానములు చెప్పాడు, దయ చదివిలో రామ లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని చెబుతున్నటువంటి వాడయ్యా ఆ విగ్రహం చూడగానే కంటి వెంట ఆనంద బాష్పములు గాచుతూ, రామచంద్ర ఇన్ని దినములు నీళ్ళలో నాని ఉన్నావా స్వామి, నీకు భోగములు లేకపోయినాయి పూజ లేకపోయినాయి, నేను ఎంతో నీకు రోజురోజు అలాగంటే సేవలు చేసుకునేటువంటి భాగ్యము నాకు లేకపోయినా ఒక్క మాట నేను కోరుతాను స్వామి, అనుగ్రహిస్తే మళ్ళీ నీకు భోగములు ఏర్పాటు చేసుకుంటాను, నేను సేవ చేస్తాను. గ్రామంలో మళ్ళీ ఉత్సవం చేయచ్చు. ఆ రాగాన్ని అసావేరి రాగం అంటారు దీనిని. రమా ఇంటి దాకా అమిత లేత ఆ గాంధారంలో ఎంత ప్రార్థించాలనో ఎలా ప్రార్థించాలనో అన్నా పెద్దవాళ్ళ మన ఇంటికి వచ్చిన ఎంత మర్యాద ఇస్తానండి మా ఇంటికి దయచేస్తారా రండి అని ఆ పిలవడం మర్యాద ఎలా ఉంటుందో రమా ఇంటి దాకా రఘువీర సుకుమార అని పాడుతూ చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ సంప్రోక్షణ చేసి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి పూజా విధానం మళ్ళీ ప్రారంభించారు. ఇలా ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగని కథ ఈ కథ. వారి ఇంకా తీర్థయాత్రలో వారు చూపిన మహిమలు ఎన్నోన్నో ఉన్నాయి, ప్రతి యాత్రలో వారు పాడినటువంటి కీర్తనలు ఉన్నాయి చాలా. అందుకనే ఒకనాడు చెప్పలేక దీనంతా ఇటీవల మా గాన సభల్లో అన్నింటిలో కూడా కాకినాడ బందరు గుడివాడ బెదవాడ ఇలాగంటే అన్ని పట్టణాల్లో 7 రోజులు తీసుకుని ఈ కథను త్యాగరాజ కథా సప్తాహం అని పేరు పెట్టి ఒకనాడు బాల్యము విద్యాభ్యాసం, ఒకనాడు సంగీత ప్రాశస్త్యము, ఒకనాడు వారి శిష్య సంతతి, ఒకనాడు వారు చూసిన పెద్దలు, ఒకనాడు వారి యొక్క ఈ విగ్రహాన్వేషణ, ఒకనాడు తీర్థయాత్రలో ఇటా ఇట్లా ఘట్టాలుగా ఘట్టాలుగా విభజించుకొని కొంతవరకు చేస్తే ఏదో కొంతవరకైనా చెప్పగలుగుతున్నాం. అయినప్పటికీ ఈనాడు ప్రధానమైనది వారికి రామదర్శనం. ఆ భాగాన్ని తీసుకొని ఇంకొక 15 నిమిషంలో మేము ఎక్కువ శ్రమ లేకుండా వారి జీవితంలో సాధించినది రామదర్శనం, రామ సాక్షాత్కారం. ఏ భక్తుడు అలాగంటి భాగ్యమును పొందలేదు, ఆయన గానము ద్వారా అలాగని సాధించుకున్నారు. ప్రత్యక్షంగా రాముని చూసి రామునితో మాట్లాడాడు. ఆ విషయం మీకు మనవి చేస్తాను. త్యాగరాజస్వామి వారి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ రామచంద్రమూర్తిని రోజు తులసీదళములచే సంతోషముగా పూజింతు, తులసీదళములచే సంతోషముగా పూజింతు తులసీ
నామ కుసుమముల చే పూజించే నరజన్మమే జన్మమని ఆయన వైదిక విధానంతో పూజకు ఎలాగంటే ప్రాశస్త్యం ఇచ్చారో, కీర్తన విధానంతో పూజకు ఎంత ప్రాశస్త్యం ఇచ్చారు, అందుకనే దాన్ని కూడా మేము నామ కుసుమార్చన అని పేరు పెట్టి ఒక రికార్డు ఇచ్చాం. భగవంతుని యొక్క పూజ అంతా కీర్తనలతో ధూపం సమర్పయామి. ధూపమిచ్చేదని దురిత విరామ కాపాడు కరుణ శ్రీరామ, ధూపమిచ్చేద నీకు దురిత విరామ పరబ్రహ్మణే నమః. ధూపమా గ్రాపయామి, అలాగే దీపం దర్శయామి. దీప దర్శన మిదిగో రామ తయదోడగై కొను దీప దర్శన మిదిగో రామ. ఇలా ప్రతి ఉపచారాన్ని కీర్తనలతో చేస్తూ మహదానందం అనుభవించదు. అలాగే వచ్చిన వినేటువంటి వారికి అందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి యొక్క మనస్సులో ఎంతో నిర్మలమయ్యేట్లుగా చేస్తూ గానము ద్వారా చేసి చేసి రామచంద్రమూర్తిని అడిగాడు, రామ 96 కోట్ల మంత్రం పూర్తి చేసుకున్నాను, ఇప్పటికి కూడా నువ్వు కనిపించలేదు. కాలగరణ మేల రాఘరే సీతారామ, కాలగరణ మేల రాఘరే సీతారామ, కాలగరణ మేల రాఘరే సీతారామ, కాలగరణ మేల రాఘరే కాలగరణ మేల కాలగరణ మేల ఈ కీర్తనలో ఉంది వారి జ్ఞానం అంతా ఎలాగంటదో. చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెద కురీతి భువిని పుట్టగానే నీ పదములు పట్టుకొల్ల నన్ను బ్రోవ కాలగరణ మేల రాఘరే. పుట్టగానే ఆయన పదములు పట్టుకున్నాడు, అది అప్పటి నుంచి ఉండాలి. కానీ ఏదో మనవాడు కానీ వచ్చిన దగ్గరికి వచ్చాడు, ఏమంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఇస్తారో ఎవరు ఏదో కొంచెం రిట్లో ఉందా నాకు తెలియదు కానీ, ఇప్పటిదాకా ఏమో సరిపోయింది ఉద్యోగం సరిపోయింది, ఇప్పుడు ఏదైనా చేసుకోవాలా ఏం చేసుకోమంటారో చెప్పండి అన్నాడు. కానీ ఎప్పుడా మనం రిటైర్ అయిన తర్వాత ఆయన భగవంతుడు సేవ చేసుకోవడం అప్పుడు కాదుట. దంతములు పడనప్పుడే తనువునందారుడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోజనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతలు మేన జరించునప్పుడే కురులు వెల్వెల్వగానప్పుడే చింతింపల్వలే నీ పదాంబుజముల శ్రీకాళహస్తీశ్వర. అప్పుడు చేయాలి కానీ ఇప్పుడో చేస్తాం రిటైర్ అయిన తర్వాత అంటే, ఇంకా రిటైర్ అయిందాక మనకు శక్తి ఉన్నది, ఇంకా అప్పటిదాకా ఏమేమి ఉంది అది. కనుక దంతంబులు పడినప్పుడు అందుకనే మనకు వార్నింగ్ ఇస్తాడు, పళ్ళు ఊడిపోతాయి, తల తెల్లబడిపోతుంది, కళ్ళు కనపడకుండా పోతాయి, శరీరం తూలిపోతుంటుంది, బలం లేకుండా పోతుంది. వీటికన్నిటికి ఏదో మనం ఒక రకమైనటువంటి మందుల కోసం అలవాటు పడతాం, కానీ భగవంతుడు మనకు సూచన చేస్తున్నాడు, ఆయన దగ్గరికి చేరేటువంటి మార్గం దగ్గర అవుతున్నది కాబట్టి ఇప్పుడైనా మనం ఆయన స్మరించుకోవాలనేటువంటి యొక్క మాట రావడం చాలా కష్టం. అందుకే మనకు దేవాలయములు లాగండి, పవిత్రోత్సవములు అందరం సమావేశం కావడం, భగవంతుని కొంతసేపు మనసులో ఆరాధన చేసుకోవటం, ఇది మన యొక్క దివ్యమైనటువంటి హిందూ మత సాంప్రదాయం, ఇది భారతీయత్వం ఇది. కనుక అలాగంటి యొక్క మహాభాగ్యం మనకు ఇలా మానవ జన్మ భారతదేశంలో ఇలాగంటి క్షేత్రంలో కలిగినందుకు ఇలా మనం అప్పుడప్పుడు ఆ స్వామిని సేవించుకోవడమే మనకు మహాభాగ్యం. ఇలాగా వైదిక విధానంతో కాకుండా ఈనాడు రాజరాజేశ్వరుని మేము ఇలా సేవించుకునేటువంటి భాగ్యము కలిగింది. ఇలాగ స్వామి దర్శనం చేయడం, ఇప్పుడు కీర్తనతో వారిని ఆరాధన చేసుకోవడం, చక్రాలు చూపినటువంటి యొక్క చక్కని రాజమార్గం ఉండగా సందుల గొంతుల తిరగవలన అని వారు చూపినటువంటి యొక్క ఇది మార్గము మనకు. ఈ రకంగా ఆ రామచంద్రమూర్తిని అడిగి దినదినము తిరిగి తిరిగి దిక్కులేక శరణదొచ్చి తనువు ధనము నీదే ఏంటి, ఈ శరీరము నాదే, నీదే, నీవిచ్చినదే ఈ శరీరం, నీవే నన్ను ఇలా పుట్టించావు, కనుక ఒక్క ముచ్చట నాకు ఉన్నది అది తీరిస్తే చాలన్నారు త్యాగరాజ స్వామి వారు. ఏమిటా ముచ్చట? ప్రకాల నీల బాణి గొలి జయడి మోదట బాణి.
నిలబడి నువ్వు నాకు దర్శనం ఇచ్చావు బాలుడవై కోదండ పాణివై తమ్ముని మాత్రం వెంట పెట్టుకు దర్శనం ఇచ్చావు రామచంద్ర. ఇంకేదో రకరకములుగా కలలో భాషించావు, కానీ ఇరుప్రక్కల నీకు సీతాలక్ష్మణులు ఉండగా పరివారంతో కూడి ఉండగా చూచే భాగ్యం అనుగ్రహించరాదా? ఈ ముసడ నాకు ఈ జన్మలో తీరునా తీరదా, ఎప్పుడు అనుగ్రహిస్తావు అని అడిగేటప్పటికీ రాముని మనస్సు కరిగిపోయి సంపూర్ణమైనటువంటి యొక్క త్యాగము చేసినటువంటి వారై సర్వాత్మనా తరణే స్మరించి 96 కోట్ల రామమంత్రము చేసి అనుక్షణము విడవకుండా తనను సేవ చేసిన ఆ భక్తుని ఎందు కనికరము కలిగి రామచంద్రమూర్తి చెంపకు చేరడై చెలువందు కన్గవ కరుణామృతము చిల్లి పరువు బిడ్డ మధుమిశ్రితమైన మంజుల వాగృతులు వీణులకు సాల విందుగులు కమ్మని తావుల గల్పినాడు పీత వస్త్రపు లేత వెన్నెల తాండవింప భయము బాబగా ముందు పరుగు పెట్టిన చేతిమణి కంకణ ధ్వనులు మగితలంగా దాసులను ప్రోగుమను సీత దండ నడువ అనుజుడవు లక్ష్మణుడు వెంట నరుగుతుండ పూర్ణచంద్రుని బోలు నెమో మెరయ దాశరథి దయాశరథి ప్రత్యక్షమయ్యే హనుమ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడై ఆ విగ్రహములు స్వస్వరూపము దాల్చి అభయహస్తముతోలా నిలబడి చిరునగుముతో చాగయ్య గారి ముందర నుంచున్నారండి. ఎలా చెబుతారండి, 200 సంవత్సరములు కదా, 130 సంవత్సరములు దాటిపోయింది వారు సిద్ధి పొంది కూడాను. మనకి ఆ రామదర్శనం వారు ఎలా చూశారు? ఆయన కీర్తనయే సాక్షి చెబుతుంది మనకు. ఎప్పుడు రామదర్శనమైనదో ఆ దివ్యస్వరూపమును చూచాడో ఆనంద పులకాంకురములతోటి గంతులు వేయుచు హర్షాబ్దిలో ఒలరాడిపోతూ త్యాగరాజస్వామి వారు ఆహా కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని ఇన కోలమున ఇంపుగాను బుద్ధి ఇన కోలము ఇంపుగాను బుద్ధి ఇలలో నదిరా లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ అవమానసుడు పాదములు బట్ట వీరుడైన సుగ్రీవ ప్రముఖులు విరిసేయగా త్యాగరాజనుతుని కనుగొన్నానని ప్రత్యక్షముగా ఆ భాగ్యం కలడానికి కూడా కారణం పాదమహిమయో పెద్దల ఆశీర్వాద బలమో కాదు కాదు సుస్వర నాద బలమో రమా నాకు దొరకదివని గానలోనుడైన పరమేశ్వరుడు గానము ద్వారా తన దగ్గరికి వచ్చాడని భావించినటువంటి వాడై ఆయన ఆ రామచంద్రమూర్తిని సేవించుకున్నారు. కనుకనే ఆ గానమునందు వీరు అలా అంత ఆసక్తి కలవారగానే ఇలాగంటి తగిన విశేషములు లేకపోయినా భక్తి భరితమైన కేవల ఆ సాత్విక భక్తితో కూడిన సంగీత ప్రియమైనటువంటి సంగీతమయమైనటువంటి కథాగానం మీరు వింటూ మీకు తోచిన కానుకలను రామునికి సమర్పించచ్చు. ఆ పరమేశ్వరుని యొక్క దివ్య సేవా భాగ్యం పొందారు. రామచంద్రమూర్తిని చూడగానే త్యాగయ్య గారు దగ్గరికి వెళ్ళి సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నిగ నిగమను సుఖపోల యుగము చే మెరజు నీ సొగసు చూడతరమా అని అంటూ ఆ రాముని చూస్తే ఎలా ఉన్నారట అప్పుడు వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాటు పరాశుదో జంబవాన్ మధ్యే నీలద రోజ కోమల రుజం రామము భజే శ్యామలం నడువుగట్టి అష్టాంగ ఉరస చరస దృశ్య మనస వచసా పరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉచితనిక ఆ అష్టాంగ నమస్కారం చేయచ్చు. ప్రభో రామచంద్ర వందనము రఘునందన చేతు వందన భక్త జనందన రామ వందనము రఘునందన చేతు వందన దివ్య దామము క్షేమము దివ్య దామము నిత్యనేమము రామనామ
నమస్కారం చేసి, నీ సొగసు నీ మనసు నీ దినుసు వేరే రామా, అతి లావణ్య రామా, కనులార చూడవే. అబ్బాబా, ఏమి సొగసయ్యా, ఎంత చూచినా తనివి తీరటం లేదు. నీ మన నా మనస్సు నీ యొక్క ఆ సౌందర్యములో ఎక్కడ చూస్తే ఎక్కడ లగ్నమైపోతున్నది. ఆహా, ఎంత ముద్దువో ఎంత సొగసో ఇంతని వర్ణింపతరమా రామచంద్ర. నా కనులకు కనులకు నీ సొగస ఎక్కడ చూసినను నీవయ్యున్నది రామ. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఎందుకంటే నాకు రెండో కనపడలేదన్నాడు. దగ్గరికి వెళ్ళి సర్వము రామమయంగా చూస్తూ ఆ ఆనందములో వలలాడిపోతుంటే చూచి చాగయ్య గారిని రామచంద్రమూర్తి, ఏం కావాలన్నయ్యా చాగయ్య, చాలా సంతోషమైనది నీ భక్తి, నీవు చేసిన సేవ మాకు ఆనందమైనది, ఏమి కావాలన్నట. రామచంద్ర, నిజంగా తమరు కనుక అలా అనుగ్రహించినట్టయితే ఒక్కటే నాకు ఉన్నది కోరిక అన్నాడు. ఏమిటది? నన్ను వీడచి కదల రామయ్య రామ కోడ రామ కళ్యాణ రామ నన్ను వీడచి కదల వదల రామా. ఇక నువ్వు ఇలాగే మా ఇంట్లో ఉండాలన్నాడు. ఇదేమిటయ్యా, బంధిగా చూస్తున్నావే, నన్ను కొరవ చూస్తున్నావిటయ్యా, ఏమింటూ ఉండమంటావా? అవును స్వామి, నిన్ను బాసి అరణి మూస మోర్వనోర నిన్ను బాసి అరణి మూస మోర్వనోర నన్ను వీడజి కదల రామయ్య రామ కోదండ రామ కళ్యాణ రామ నన్ను వీడజి కదల కదల కూర. ఎప్పుడు అలాగా రాముని చూడటమే తన యొక్క భాగ్యం అన్నాడు. ఇలా ఉండాలి మా ఇంట్లో నీవన్నాడు. అవునయ్యా, నీవే చెప్పావే ఎందరో మహానుభావులని చెబుతివే, మరి నీవంటి భక్తులు లోకంలో లేరా, అందరిని అనుగ్రహించక్కర్లేదా, మేము మీ ఇంట్లోనే ఉండడమా అని రామచంద్రమూర్తి అన్నారని భావించుకొని నిజమే స్వామి పొరపాటుపడ్డా. చాలా సంకుచిత దృష్టి అది. అలా మీరు మా ఇంట్లో ఉండడం సాధ్యం కాదు, కానీ నేను మీ దగ్గర ఉండడం సాధ్యమే. కనుక హనుమంతుని వల్ల నన్ను ఎంతనే సదా ఉంచుకోవయ్యా. ఆ హనుమంతుడు ఎలా గంతులు వేస్తూ నేను చూస్తూ ఎదుడు ఎప్పుడు ఉంటాడో అలాగే ఆ భాగ్యం కలిగింది. తను నీ వెంట సారూప్యముక్తిని ఏమని అలోకాన్ని సోమును కోరాడు కాక రాజస్వామి వారు. ఇంత విని రామచంద్రమూర్తి, చగయ్యా, ఎంతవానికి కర్మానుభవము తప్పదు, మరి అప్పుడే నువ్వు నా లోకమునకు రావాలే, నా సన్నిధిలో ఉండవలే, నాలో ఐక్యము కావాలని కోరుతున్నావు, నీకు మరి యొక్క జన్మ ఉన్నది కదా అన్నారు. అయ్యో రామ, ఇంతకాలం మీ సేవ చేసి మరి యొక్క జన్మమా, ఆ జన్మంలో మీ సేవ దొరుకునా, మీ భక్తి కలుగునా, పాప కర్మ పుతను రాయి బాధలకు నే తాళరా, ఏ పగిరినైనా నన్నెలుకో త్యాగరాజనుద నీరు చరణములే గతి అని నెరణము వినవాడను ఓ రామ నీరు చరణములే అని ప్రార్థిస్తే, అలా అయితే నాయన నీవు ఒక్కడు కాదు, స్వయం తీరిన పరాంతారయ్యతి, లోకంలో ఒక్కడు తరించడం కాదు, నీ వలన ఎందరో తరించవలసి ఉన్నారు.
కాబట్టి ఈ గానభక్తిని నువ్వు ప్రచారం చేయాలి. ఆ ప్రచార నిమిత్తం తీర్థయాత్రలు చేస్తూ నువ్వు చక్కగా ఆయా స్థలములను సేవించుకో, ఆయా దేవతలను సేవించుకో, ఆయా కీర్తనలు వాడి అందరికీ భక్తి ప్రబోధం చేయి. తర్వాత నీకు మళ్ళీ నేను ఆజ్ఞ ఇస్తాను, అప్పుడు నువ్వు నాలో చేరవచ్చు అని చెప్పి రామచంద్రమూర్తి అంతర్ధానం అయిపోయినారు.